లక్ష్మీవల్లభాఖనోమధ్యమాంస్మార్య పర్యంతా వందే గురు పరంపరాటాద్రి కమలా కామకంగురూతిస్ మంగళం అస్మత్పరమగరుభ్యోన్నమా గురణపాదరవిందాభ్యోన్నమా రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిషం నాలుగు పాదములు అట్లాగే పూర్వభాద్ర మూడు పాదములు ఇవన్నీ కలిపి వెరసి తొమ్మిది పాదములు కుంభరాశి ఈ రాశిలో గు అనే అక్షరము గే గో సా అక్షరములు సే సో ద అక్షరములు ఉండాలి ఈ అక్షరములు కలిగినటువంటి వారు ఈ రాశి యొక్క ఫలితాలు చూసుకోవచ్చు ఈ రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు రెండు అంటే పర్లేదు కొంతవరకు పూజించేటువంటి వారు ఐదుగురు అవమానించేటువంటి వారు నలుగురు ఈ విధంగా గ్రహస్థితులు పరిశీలించు చూస్తే ఈ ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి మీ మనసుకు కొన్ని నచ్చకపోయినప్పటికీ కూడా కొన్ని కార్యములు కొన్ని పనులు పూర్తి చేయవలసినటువంటి సందర్భం ఏర్పడుతుంది రాశిలో ఏన్లో శని సంచారం కాబట్టి ఏదో గుడిలో మెల్లన్నట్టుగా రాశికి ద్వితీయంలో గురు సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగుంటుంది ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శని ప్రభావం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఎందుకంటే ద్వితీయ గురువు ఉన్నాడు కాబట్టి ధనం రాబడి విషయంలో మీరు అనుకున్నంతగా సంతృప్తికరంగా వస్తూ ఉంటుంది కాబట్టి కుటుంబ విషయంలో కూడా గురువు ద్వితీయంలో ఉండడం వలన కొంత మానసికమైనటువంటి ఆందోళనన్నీ తగ్గిపోయి ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది కాబట్టి కొంత ఏలు నాటిసిన ప్రభావాన్ని మీరు కొంత తట్టుకునేటువంటి స్థితి ఉంటుంది ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా విజయం లభిస్తుందే కానీ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని మొదలుపెట్టినా ఈ సంవత్సరం విజయం లభిస్తుంది కానీ కార్యప్రారంభంలో ప్రతి నిమిషము కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాలలో అట్లాగనుక చేయిపోయి చేయకపోయినట్లయితే కొన్ని సందర్భాలలో కార్య విఘ్నత ఏర్పడడం వలన మానసికమైన వేదన ఉంటుంది అంటే ఏమిటి నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళి నేను చేయగలను ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం వలన ఏమవుతుంది ఆ పని మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది దానివల్ల మళ్ళా మానసిక వేదన ఎక్కువ అవుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా రాశులు శని సంచారం వలన రాశిలో శని సంచారం చేస్తున్నప్పుడు సహజంగానే తాత్కాలికమైన మతి మరుపు ఏర్పడుతుంది మనకు తెలియకుండానే బద్ధకం ఉంటుంది పనులు వాయిదా వేస్తూ ఉంటాము శరీరంలో జాయింట్ పెయిన్స్ ఉంటాయి చేపట్టిన ప్రతి కార్యాన్ని కూడా ఆలస్యంగా చేసే అవకాశం ఏర్పడుతుంది మంద బుద్ధి ఏర్పడుతుంది బుద్ధి ఉంటుంది ప్రతి వాళ్ళకైనా మందగిస్తుంది సరైన సందర్భంలో సరైన విధంగా అది మనకి పనిచేయదు అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి న్యాయస్థాన విషయంలో మాత్రం రాహు తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నందువలన న్యాయస్థాన విషయంలో మాత్రం మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉన్నది ఎంతో కాలంగా మీకు రావాల్సిన మొండి బాకీలు ఏమైనా ఉన్నట్లయితే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా చట్టపరంగా లేదా న్యాయపరంగా మీకు ఏదైనా ఎక్కడి నుంచైనా ధనం రావాల్సినటువంటి ఆగిపోయి ఉన్నాయి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఏప్రిల్ పదో తారీఖు తర్వాత మీ ధనం మీ చేతికి అందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు నూటికి నూరు శాతం మీ ధనం మీ చేతికి అందుతుంది అట్లాగే అప్రయత్నంగా కొంత ధనలాభం కూడా చేకూరుతుంది మీరు అనుకోకుండా ఏదో ఒక ధనం మీ చేతికి రాబోతుంది దాన్ని కూడా గమనించండి అట్లాగే సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఈ సంవత్సరం మీ వాక్కుకు మంచి విలువ ఉంటుంది మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా పాటించి కొంతమంది స్నేహితులు కానీ మిత్రులు కానీ ఆత్మీయులు కానీ మీ ద్వారా మంచి లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం మీరంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా ధనము ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది ధనస్థానంలో గురువు ఉండడం వల్ల ధన రాబడి అలాగే ఉంటుంది పోబడి కూడా అలాగే ఉంటుంది ఎంతో కాలంగా వ్యాపారంలో ఎదుర్కొంటున్నటువంటి వడిదుడుకుల సమస్యపై నిలకడగా కొనసాగుతుంది ఎంతో కాలంగా వ్యాపారంలో మీకు ఏవైతే కొన్ని నష్ట కష్టాలు ఉన్నాయో నష్టాలు ఎదుర్కొంటున్నాడో అవి కాస్త లోటును పూడ్చుకొని ఇంకొంత లాభం వైపు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఎందువలనంటే శని మీ రాశిలో సంచరిస్తూ మళ్ళా వక్రస్తంభనలో వక్రగతిలో మళ్ళీ వెనక్కి కుంభరాశిలోకి ఉన్నాడు కాబట్టి ధన విషయంలో ఎక్కడా ఎవరికి ఎటువంటి షూరిటీలు ఇవ్వడం కానీ సహాయం చేయడం కానీ మధ్యవర్తిత్వం చేసి అతను ఇవ్వకపోతే నేను ఇస్తాలే అని చెప్పేసే విషయాల్లో మీరు పాల్గొనడం కానీ ఏమంత మంచిది కాదు ఎంతటి దగ్గర దగ్గరవారైనా సరే నమ్మిని నమ్మి నమ్మినట్టుగా ఉండాలి అంటే నమ్ముతూ ఉండాలి నమ్మకూడదు ఏదైనా సహాయ నిమిత్తం వచ్చారు మీకు చేతనైనంత చిన్న సహాయం చేసి వాళ్ళని వదిలేసేయండి తలకి మించిన భారం పెట్టుకొని మొహమాటానికి పోయి మీరు ఏదైనా సహాయం చేసినట్లయితే అతని మధ్యలో మిమ్మల్ని ముంచివేసి మీ దారిని మిమ్మల్ని వదిలేసి అతని దారి అతను వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి రాజకీయ రంగంలో వారికి కూడా మంచి జనలను మంచి గుర్తింపుతో పాటు అధిష్టానం మంచి పేరుతో పాటు ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం ప్రజలలో మంచి పేరు అట్లాగే అధిష్టానం పైవారి పైవారితో కూడా మీకు మంచి పేరు రావడం తద్వారా మంచి పదవి వచ్చేటువంటి అవకాశము సూచనలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి వ్యవసాయదారులకు అన్ని రకాల పంటలు లాభిస్తాయి అంతర్గత శత్రువులతో జాగ్రత్తగా ఉండండి అంతర్గత శత్రువులు అంటే తెలుసు కదండి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేని సామెత ఉంది బయట దొంగవాడైతే ఎలాగైనా పట్టుకోవచ్చు ఇంట్లో దొంగ ఉంటే ఈశ్వరుడు కూడా పట్టుకోలేట అంత నిగూఢంగా ఉంటాడు వాడు అలాగే అంతర్గత శత్రువులు అంటే ఏమిటండి మన ఇంట్లో తింటూ ఉంటారు మన ఇంట్లో మనం వచ్చేటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు మన మన వెంటే తిరుగుతూ ఉంటారు మనకి వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు వీళ్ళని అంతర్గత శత్రువులు మన వెనకాల వెళ్ళి మనకు కావాల్సినటువంటి మనం చెడిపోవడానికి కావలసిన అన్ని మార్గాలు వెతికి మనం చెడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళని అంతర్గత శత్రులు అంటారు కాబట్టి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి అయితే ద్వాదశ స్థా జన్మస్థానము ద్వాదశ స్థానంలో శని సంచారం వలన చిన్న చిన్న అనారోగ్యాలు వాటి వల్ల కొంత ధన నష్టాలు ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మీరు చేపట్టిన కార్యాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ కార్యాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మీరు ముందుకు నిర్భయంగా ఆశాజనకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ప్రతి ప్రతి విజయాన్ని కూడా సాధిస్తారు చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారు అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఏర్పడతాయి గతంలో కోల్పోయిన స్థానాన్ని కూడా నిలబెట్టుకుంటారు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో గతంలో విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మళ్ళా తిరిగి సంవత్సరం కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే చక్కటి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కేవలం ఒక శనిదోష నివి నివృత్తి కోసం మాత్రమే శని దోషం కోసం మాత్రమే కొన్ని రెమెడీస్ చేయండి చేసి కొన్ని పూజా పునస్కారాలు లాంటివి చేస్తూ ఉండండి శనివారం రోజు ఉపవాసం ఉండండి శనివారం సాయంత్రం సంధ్యా సమయంలో గణపతి దర్శనం చేసుకోండి ప్రతి శనివారం కూడా సంధ్యా సమయంలో గణపతి సంధ్యా దర్శనం చేసుకొని సంకట చవితి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో విస్తరాకు నిండా నువ్వులు పోసి ఆ నువ్వులపైన చిన్న దీపం వెలిగించి ఆ దీపాన్ని గణపతి అధరు శీర్ష పారాయణం చేసి దానం ఇవ్వండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చక్కగా గుర్తుపెట్టుకోండి ఏదో ఒక సంకష్టహర చతుర్థి దీనినే సంకట చవితి అంటారు చాలామందికి ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి ఎటువంటి సందేహం లేదు సంకట చవితి రోజు శనికి సంబంధించినటువంటి ఈ కార్యం చేస్తే శని దోషం అతి శీఘ్రంగా తొలుగుతుందని చెప్పేసి దీనికి నేను చెప్తున్నాను కాబట్టి సంకట చవితి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యాకాలంలో కాలంలో ఒక విస్తరాకులో నువ్వులు పోసి ఆ నువ్వులపైన ఒక దీపం పెట్టేసి ఆ దీపాన్ని గణపతి అధరు శిష పారాయణం చేసిన తర్వాత ఈ దీపదానం ను సహా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి తప్పనిసరిగా మంచి ఫలితాలు శని దోషాన్ని కూడా హరించేటువంటి విధానం ఇది 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 చాలా మంది చేత చేయించడం వాళ్ళు మంచి ఫలితాలు పొందడం జరిగింది కాబట్టి ఇది చేయండి అన్ని శుభాలు జరుగుతాయి ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి